టీఆర్ఎస్ వచ్చినాక మన రాష్ట్రం మనకు వచ్చింది రైతు బంధు ఇస్తున్నాడు మాకు భూమి ఉన్నది పొలం రైతు బంధు ఇస్తున్నాడు కేసీఆర్ కిస్ట్ ఇస్తున్నాడు కళ్యాణ్ లక్ష్మి ఇస్తున్నాడు మనకి ఇంకా రైతు బీమా అంటే చనిపోతే కూడా వట్టిగా పోయే ఎవరన్నా చూసేది వెళ్ళిపోయేది కానీ ఇలా చనిపోతే వారం రోజుల్లో మన అకౌంట్ ఐదు లక్షలు పడుతున్నాయి ఏ అన్నదమ్ములు ఇస్తారు మాకు వచ్చిన పథకం ఇప్పుడు మా అమ్మమ్మ ఉన్నది వృద్ధాప్తో పింఛన్ రెండు వేల పదహారు రూపాయలు వస్తున్నాయి ఇప్పుడు రైతు బంధు భూమి ఉన్నది కదా రైతు బంధు వస్తున్నది కేసీఆర్ కిట్ వచ్చింది మా బిడ్డకు కే డెలివరీ అయినప్పుడు పదమూడు వేలు వచ్చేసింది రైతు బీమా మా ఊళ్ళే ఇంకో ఆయనకి వచ్చింది చనిపోతే ఐదు లక్షలు ఎవరి ఇయర్ కదా ఇవి వస్తున్నాయి మనకి ఇప్పుడు ఇరవై నాలుగు గంటల కరెంటు మేను ఏడ బోరు వేసుకొని చిన్న బోరు వేసుకొని మోటార్ పెట్టుకున్న అప్పుడు అంతకుముందు మనం కరెంటు కోసం చూసేది కొత్తగా పెళ్ళి అయితే ఆ ఊరికే లేచిపోతే అది పంచాయతీ పెట్టింది ఏడికి పోతున్నవా ఎప్పటికి పోతున్నావు మరి అంటే కరెంటు ఉండలేదని అమ్ములు లేదు నువ్వు లింక్ పెట్టుకొని పోయినావు అని అంటే లేదు లేదమ్మా అది పరిస్థితి అని చెప్పవలసి వచ్చింది కానీ ఈ రోజు చూసుకున్నట్లయితే ఇరవై నాలుగు గంటల కరెంటు మంచిగా సంతోషంగా ఒక్కసారి వచ్చేస్తాలు బొల్ల బొల్ల పోతే మూడు ఎకరాలు వండేది పదిహేను ఎకరాలు వండుతుంది కాంగ్రెస్ గవర్నమెంట్లో భార్య భర్తలు విడిపోయిన రోజులు ఉన్నాయని విడిపోయిన రోజులు ఉన్నాయి కరెంటు కోసం ఎందుకంటే ఇప్పుడు మన మంచాలకే లేచి లేదు ఎప్పుడచ్చే తెలియదు అత్తదాన్ని ఉరికి ఈమె నమ్మకపోవు రోజు లేచిపోతాడు నా తిరిత్రిపోతాడు ఈ భాగవతం ఏంటి మరి ఇంకొక ఈ చెటా పెట్టుకున్న సందర్భంలో లోన్లు అయినాయి కొట్లయినాయి పంచాయతీలు కానీ ఇప్పుడు తీసుకున్నట్లయితే అలాంటిది లేదు ఇరవై నెలల కరెంటు హ్యాపీగా బోర్కు మంచిగా స్టాల్ చేసుకుంటాము ఉంటున్నాం అది బంద్ అన్నప్పుడేమో బంద్ చేస్తున్నాం కరెంటు పోతలేదు ఇరవై నెలల కరెంటు ఇక్కడ ఎక్కడ చరిత్రలో భారతదేశంలో ఏది ఇస్తలేదు మన తెలంగాణ రాష్ట్రం గొప్పగా ఉన్నది ఫుల్ ఉంది మా మస్తు ఆయనకే వేసేది ఎందుకు నచ్చిన ఎందుకు నచ్చిన అంటే మరి ఆయన అన్ని సాయం చేస్తుడు ఎకరాల పసలిస్తు ఇస్తుండు పసలిస్తు అన్నిస్తుడు మరిగా కేసీఆర్ కేస్తాం పక్కా పక్కాం